అయితే ఇక్కడ వెంకటేశ్వర గారు మీ అనుభవంలో మీరు చూసే ఉంటారు చాలా మంది మంత్రుల్ని చాలా మంది ముఖ్యమంత్రులని గతంలో ఎప్పుడైనా వరుసగా ఇలాగ అంటే దేవాలయాల మీదే అది కూడా హిందూ దేవాలయాలనే టార్గెట్ చేసుకుని దాడులు జరిగిన సందర్భం ఉందా లేదంటే ఇదే బాగా ఇప్పుడే జరుగుతుందా ఒకవేళ అదే కనుకంటే ఎందుకు రాజకీయాల కోసం ఎవరైనా రాజకీయ ప్రలోభాల కోసం ఇటువంటి దాడులు చేస్తున్నారు అని అనుకోవచ్చా అయితే ఇలాంటి సంఘటనలు జరగలేదు సార్ నేను కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ మరిచెన్నారెడ్డి గారు కానీ అనేక మంత్రులు జలగల వెంకటరావు గారు కానీ మా రాజశేఖర రెడ్డి గారు అనేక మంత్రుల్లో ముఖ్యమంత్రుల దగ్గర చూసా కానీ ఇలాంటి సంఘటనలు జరగలని గత ప్రభుత్వాలు జరిగితే చిల్లరమ్మలు కానీ ఇప్పుడు మరీ విపరీతంగా జరుగుతున్నాయి దాడులు అసలు విజయవాడలో ఏంటంటే నడిబొడ్డు రాజధానికి దగ్గర ఉన్న విజయవాడ నగరంలో ఇలాంటి సంఘటన విధ్వంసం జరగటం అంటే ఇక రాష్ట్ర 13 జిల్లాల్లో కూడా మాకు రక్షణ లేనట్టుగా ప్రజలు భావిస్తారు విజయవాడలోనే జరిగింది రేపు ఇంకో చోటు జరగదా ఇంకో చోటు జరగదని బాధపడుతున్నారండి కొంతమంది అందుకని అంటే దేవాలయాలకు రక్షణ ఇవ్వమంటున్నాము ఇంకోటి అంటే పార్టీలుగా ఇవాళ తప్పండి ఆ పార్టీ వాళ్ళు చేశారు ఈ పార్టీ వాళ్ళు చేశారు అనేది తప్పు ఇది చేసేది దొండగులండి వాళ్ళు ఏంటంటే మీరు నమ్ము నమ్మండి నిన్న మీరు ముఖ్యమంత్రి గారు వినే ఉంటారు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు కరెక్ట్గా ఆయన ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టదలిచారు అదే టైంలో దేవాలయాల్లో విగ్రహాల దాడులు జరగడం అది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఆయన నిన్న దాదాపు ఒక 9-10 ఎగ్జాంపుల్స్ చెప్పారు ఏ టైంలో ఎక్కడ దాడులు జరిగినాయి అదే టైంలో ఈయన నాడు నేడన ఒక బడి కార్యక్రమం లేదా అమ్మఒడో ఏదో కార్యక్రమానికి ఈయన శ్రీకారం చుట్టడం అదే టైంలో అక్కడ విగ్రహాల మీద దాడి జరగడం ఇది పబ్లిసిటీ వస్తుంది అనుకునే టైంకి ఇది పక్కకు పోయి అది తెర మీదకి రావడం అది మీడియాలో వైరల్ అవ్వడం ఓకే అది ఏ మీడియా చేస్తుంది అది ఎల్లో మీడియా చేస్తుందో ఏంటి అనేది పక్కన పెడితే అంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలే నిన్న ఇవన్నీ అది చూసినప్పుడు రాజకీయ కోణంలో ఏమన్నా దాడులు చేస్తున్నారా అనే అనుమానాలు కూడా ప్రజల్లో వస్తున్నాయి ఏమండి నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ కూడా నేను చూశాను ఒక మంచి పని చేద్దామని చెప్పి ఆయన ఉద్దేశంలో ఉంది ఇవాళ నవరాత్రాలు అనే పథకంలో అన్నీ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా దాదాపు 60-70% చేసుకుంటూ వస్తున్నారు నిన్న ఈ గుడి దాడుల గురించి అన్నీ కూడా మాట్లాడుతుంటే ఒక మంచి పని చేసేటప్పుడు వెనకలాగుతున్నారు ఎందుకంటే ఈయన ఏదో ఒక విధంగా దెబ్బతీయాలా రాజకీయంగా దెబ్బతీయాలా ఈయన ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి ఇతర పార్టీ వాళ్ళు కాసు కూర్చున్నారు నిన్న ప్రెస్ మీట్లో నాకు చూసిన దాన్ని బట్టి అర్థమైన దాన్ని బట్టి చెప్పేది ఏంటంటే ఆయన ఒక సీఎం గారు ఆవేదన చూస్తే మీరు అన్నట్టే ఉందిలే అర్థమవుతుంది అలాగే ఉంది ఒక మంచి పని చేద్దామంటే ఏంటికు నేను ఇన్ని గంటలు కష్టపడుతున్నానే ఇంతంత డబ్బు తీసుకొచ్చి ఈ ప్రజలకి ఈ విధంగా సౌకర్యాలు చేస్తున్నానే అమ్మఒడి కానీ విదేశీ కానీ మరి అనేక పనులు కానీ 10,000 డాక్రా మహిళలు కానీ లారీ డ్రైవర్లు కార్ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ రజులకు కానీ నాయ బ్రాహ్మణులకు కానీ వీళ్ళందరికీ ఎంత డబ్బు ఇస్తుంటుంటే నేను ఇలాంటి మంచి పనులు చేస్తుంటే ఈ విధంగా ప్రతిపక్షాలు ఎందుకు ఈ విధంగా నన్ను వెనకలాగుతున్నాయి ప్రతిపక్షాలు ఎందుకు నన్ను ఈ విధంగా ముందుకెళ్ళకుండా చేస్తారని చెప్పి అంత నేను నిన్న ప్రెస్ మీట్లో మనోవేదన కూడా ఉందండి ఆయనకి చెప్పాలంటే అదే అండి అందువల్లండి ప్రతిపక్షాలు చేస్తున్నాయా ఉత్తరపక్షాలు ముఖ్యమంత్రి మీద ముఖ్యమంత్రి హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి అనే ముద్ర వేసే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా అలా ఏమన్నా అనుకోవచ్చు ఏమండి ఇప్పుడు హిందువులు ఉన్నారు సార్ క్రిస్టియన్ మతం తీసుకున్నారు సార్ కొంతమంది హిందువులే పిల్లలు పట్టబోతే ముస్లిం పేర్లు పెట్టుకుంటారండి ఉంటారు కన్వర్టెడ్ రిలీజియన్స్ అనే చాలా మంది ఉన్నారు మన మధ్యలో ఆయన స్వస్థ హిందూ సార్ ప్లస్ వాళ్ళ మతం వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కన్వర్టెడ్ అనేవన్నీ ఏదైనా కానీ ఆయన ఏమన్నాడు అన్ని గుళ్ళకి వెళ్తున్నాడుగా ఇప్పుడు ఆయన చర్చికి మసీదుకి వెళ్ళట్లేగా సార్ అన్ని చోట్లకి వెళ్తున్నాడుగా అన్ని దేవుళ్ళు పూజిస్తున్నాడుగా కానీ మనమే అంటున్నాం నువ్వు ఆ గుళ్ళోకి వెళ్ళినప్పుడు సంతకం పెట్టు లేదా ఇది పెట్టు అది పెట్టు అంటావు ఏంటండి సంతకాలు పెట్టేది అసలు దేవుడి దగ్గరికి వెళ్తా సంతకం పెట్టాలా సార్ మనం దేవుడిని నేను రమ్మంటున్నాడు నా ఆశీర్వాదం ఇస్తాను నా దేవుణ్ణి దీవిస్తాను అనే అంటే చెప్పానంటే నిన్న పులివెందులు వెళ్ళారు సార్ మసీదులోకి వెళ్తారు వాళ్ళ ఆచార ప్రకారం వారి ప్రార్థన చేస్తారు చర్చికి వెళ్తారు వాళ్ళ ఆచార ప్రకారం చేస్తారు హిందూ దేవాలయాలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారు వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు చేస్తారు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రులు వెళ్ళలేదండి అన్ని చోట్లకి వెళ్ళారుగా ఈ ఒక్క ముఖ్యమంత్రి ఈయన క్రిస్టియన్ మతం తీసుకున్నాడండి అందుకనే ఈ రాష్ట్రం అంతా అలకలోన చేసేస్తున్నాడు ఈ రాష్ట్రం అంతా పాడు చేస్తున్నాడంటే తప్పండి అది మాట్లాడే మాట మనం మాట్లాడకూడదు అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆందోళన సృష్టిస్తాడండి కష్టపడి వచ్చి 15 సంవత్సరాలు హైకోర్టు కూడా క్లారిటీ ఇచ్చేసింది లేండి హైకోర్టు కూడా ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినప్పుడు డిక్లరేషన్ అవసరం లేదని చెప్పి తాజాగా క్లారిటీ ఇచ్చేసింది సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏం లేదు అనేది డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఇచ్చేసింది క్లారిటీ కాకపోతే ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు విమర్శలు అయితే ఇంకా అలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఓకే అవి మామూలే కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎందుకు హిందూ దేవాలయాలకి రక్షణ కరువు అవుతుంది ఈ దాడులు ఎప్పట్లో ఆగవా అనేదే కదా ఇక్కడ అండ్ వాస్తవంగా చెప్పాలంటే యువ ముఖ్యమంత్రి అండి యువ ముఖ్యమంత్రి
నలభై సంవత్సరాల లోపల ముఖ్యమంత్రి మనకి ఎక్కడ చేశారండి ఆంధ్రప్రదేశ్లో? ఎక్కడ చేయాల. ఇవాళ అబౌ 50 వాళ్ళు ముఖ్యమంత్రి చేశారు. తలకాయ పండిపోయిన వాళ్ళు ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళు నడిచేళ్ళు ముఖ్యమంత్రి చేశారు. ఈయన ఏంటంటే చిన్న వయసు అనే దానికి ఈ సీనియర్లు ఉన్నారు చూడండి, కొంతమంది తలపడిపోయిన ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏదో అనుకుంటారు ఈయన చిన్న ముఖ్యమంత్రి అనుకుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఎవరు పెట్టుకోవద్దని చెప్తున్నారు, ఇతర పార్టీ వాళ్ళు కానీ ప్రతిపక్షాల వాళ్ళు ఎవరు కూడా ఎవరో పెట్టుకోబాక. అతను పరిపాలన అధ్యక్షుడు, అందరికి కూడా కావాల్సిన పదవులు కానీ సౌకర్యాలు కానీ చేసే ముఖ్యమంత్రి చిన్న వయసులో చేస్తుంటే అభినందించాల్సింది. పోయి అతని మీద కొన్ని ప్రతిపక్షాలు కానీ కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయండి, వాళ్ళు కూడా దుమ్మెత్తు పోస్తున్నారు. ఎందుకు దుమ్మెత్తు పోస్తుంది? మంచి పని టీవీ ఛానల్కి కూడా చెప్తున్నాను, నేను అన్ని ఛానల్లో మాట్లాడతాను. మంచి పని కానీ చెప్పండి, చెడ్డ పని కానీ చెప్పండి. చెడ్డ పని చేస్తే మంచి పనిగా మార్తాకి అవకాశం మార్గం మీరు కలిసిరండి. ఇవాళ రాజధాని ఏర్పడింది, హైకోర్టు ఏర్పడింది, అనేక బాధల సాధనలో రాష్ట్రంలో తెలంగాణ నుంచి పారిపోయి మనం ఇక్కడికి వచ్చి మనం బతుకుతుంటే అప్పో సొప్పో చేసి పరిపాలన ఇవాళ 2 సంవత్సరాలు నడుతుంటే అరే ఎంతమంది డబ్బు వేస్తున్నాండి, ఎంతమంది సౌకర్యాలు చేస్తున్నాండి. ఇవాళ 56 కార్పొరేషన్లు వేసి 56 కార్పొరేషన్ చైర్మన్కి డైరెక్టర్కి డబ్బిస్తూ అనేక రకాల ఆఫీసులు పెడుతూ ప్రజల దగ్గరగా ఉండే వ్యక్తిని మీరు అలా దుమ్మెచ్చిపోయడం కరెక్ట్ కాదని ప్రతిపక్షాలకు కూడా మీడియా వారికి కూడా చెబుతున్నాను, నాకుండా సీనియారిటీ ప్రకారం. ఎందుకంటే అతను చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు, అభినందించండి. మీరు తెలియపోతే చెప్పండి, వాళ్ళ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్ ఉంటుంది, అది మన తప్పు కాదు వాళ్ళకి. కానీ ముఖ్యమంత్రి చేసే సేవలు గుర్తించండి మీరు. ఇవాళ ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో 1, 3 స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి, ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న కేసీఆర్ గారు కూడా 1. ఇవాళ నువ్వు ఇళ్ల పట్టాలు ఇస్తున్నావండి, ఇళ్ల పట్టాలు విశ్వసించాను నేను ఒక్కసారి అండి. నా వయసు 53 సంవత్సరాలు. ఇవాళ రెవెన్యూతో అన్ని అది అందరి అధికారులతో ఉంటా ఎవరిస్తారు సార్ స్థలం? ఎవరి స్థలం ఖాళీగా ఉందండి? ఇవాళ స్థలాలందరూ ఎక్వైర్ చేసి కలెక్టర్ ద్వారా పోలీస్ అధికారుల ద్వారా స్థలాలు ఎక్వైర్ చేయించి ఇవాళ ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారండి. నిరుపేదవాడి కళ్ళలో కళ్ళలో ఆనందం చూడండి సార్. ఒకసారి ఆ పట్ట కాగితం తీసుకెళ్తుంటే ఆ భార్య, ఆ భర్త, ఆ పిల్లలు ఎంత ఆనందపడుతున్నారంటే అంత ఆనందపడుతున్నారు సార్. ఇవాళ ఎక్కడైనా ఉండండి, ఒక ఇల్లు స్థలం ఇచ్చారు, అది 1 లక్ష కానీ 2 లక్షలు కానీ ఇళ్ళ స్థలం ఇచ్చి నేనే కట్టిస్తానని మనోధైర్యం చెప్పి ముఖ్యమంత్రిని ఎక్కడ నేను చూడలేదు సార్. అలాంటి ముఖ్యమంత్రికి అదే కదా ఇప్పుడు ఆ సంక్షేమం చూసి ఓర్వలేకే ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారా, ఇటువంటి రాజకీయం చేస్తున్నారా? అదే సార్, ఈయన ఎదుగుదల ఎదుర్కోలేక ఈయన ఎదుగుదలకి అడ్డు రాలేక అడ్డొస్తూ ఇతను ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇవాళ నేను తిరిగిన ప్రాంతంలో కనుచూపు వరకు పట్టాలి సార్, కనుచూపు మేరకు పట్టాలి. బందరు కానీ, జీకుండ్రు కానీ, మైలుగు తిరువురు కానీ, జగ్గైపేటలో అండి బ్రహ్మాండమైన భూములు సార్ అవి. అది గత ముఖ్యమంత్రులు గత ప్రభుత్వాలు చేశారుగా, చేయమనండి. గత ముఖ్యమంత్రి చేశారుగా సార్, ఆ ముఖ్యమంత్రిని చేయమనండి. లేదు గత ప్రతిపక్షాల వాళ్ళు చేశారుగా, వాళ్ళని ఏమనండి, ఒక సెంటు భూమి ఇచ్చేవాడికి ఏమో ఏడుస్తారా, ఇవ్వని వాళ్ళు ఏమో గోలగోలు చేస్తారా? అందరికి ఇస్తున్నాడుగా, ఒక వైఎస్ఆర్ పార్టీకి ఇవ్వట్లేదు కదా, తెలుగుదేశం బీజేపీ అన్ని పార్టీల వారికి ఇస్తున్నారు, చూసుకోమనండి. అసలు వైఎస్ఆర్ పార్టీ తక్కువ అండి చెప్పాలండి. వాళ్ళు ఒకటి ఏమన్నాడు, నా అక్క చెల్లెళ్ళలో ఆనందం చూడాలా, నా అన్నదమ్ముల్లో ఆనందం చూడాలా, నా తండ్రి తాతల్లో ఆనందం చూడాలని చెప్పి ఇళ్ల పట్టాలు సెంటు సెంటున్నారు ఇస్తానంటే ఇవాళ మీకు అంత ఆనందం ఉందని సార్. ఇవాళ ఈయన ఎదుగుదల ఓడవలేక ఇతర పార్టీల వాళ్ళు కానీ ఇతర ఛానల్స్ వాళ్ళు కానీ ఈయన్ని చూడలేకపోతున్నారు. మీరు గతంలో పరిపాలన చేశారుగా. మంచిని అడ్డుకోవడానికి దేవుళ్ళను హింసించాలా అంటే దేవుళ్ళ మీద కనీసం భయం భక్తి లేని వాళ్ళే ఇటువంటి దాడులు చేస్తారేమో నాకు తెలిసి. కనీసం కొంచెమైనా భక్తి, కొంచెమైనా భయం ఉన్న వాళ్ళు ఇటువంటి చేయరు. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్మె ఉడుకు లేదండి చెప్పాలంటే, ఎవరికి లేదు. ఇప్పుడు ఎదురు బదురు పడితే గొడవ పడతారు, పక్క పక్కన వెళ్తే ఏమీ చేయలేదు. అలాంటి ఎదుగుదల వెళ్ళే మనిషికి ఏదో కాంట్రవర్సీ ఏదో సృష్టించి ఏదో అల్లరి సృష్టించి ఏదో ఒకటి చేస్తే కానీ ఇతను మైనస్లోకి వెళ్ళడు, ప్రజల్లోంచి వ్యతిరేకత రావాలి, ప్రజలే ఇతను ఎదురు తిరగాలి అనే భావనలో ఇతర పార్టీల వాళ్ళు కానీ ఇతర ఛానల్స్ వాళ్ళు చేస్తున్నారు. ఆయన ఎదురు తిరిగే పరిస్థితులు లేరండి ఇవాళ. ఎందుకంటే ఇవాళ బిలో మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ కానీ అలాంటి వాళ్ళందరూ కూడా అసలు ఆనందం అండి అసలు మామూలుగా లేదండి. ఇళ్ళ పట్టాల ఆనందంలో, ఇళ్ళ పట్టాలు ఇచ్చే ఆనందంలో అసలు ఆనందం అవధూతలు లేవు అని చెప్పాలంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నేను పార్టీ గురించి చెప్పట్లేదు కానండి, దాదాపు ఇక ఆయన్ని ఎవరో పట్టుకోలేరండి. పట్టుకుంటే కూడా ఆయన దొరకడండి చెప్పాలండి. 45 వేల కుర్రోడు, 50 వేల ముసలోడు వచ్చి పట్టుకుంటే ఆడ పారిపోతాడు, ఆయన వెళ్ళిపోతానే ఉంటాడు. వీళ్ళు వెళ్ళేలోపు ఆయన సింగనారు వెళ్తారు, సింగనారు వాళ్ళు పైగా పట్టుకుంటారు. అందువల్ల ఏంటంటే ఆయన ఎదుగుదలను ఎవరు ఎదుర్కోలేరు,
ఎదుగుదలని ఇంకా అభినందించండి అని తెలియపో చెప్పండి. చిన్న వయసే కాబట్టి చెప్పండి, చెప్పి అయ్యా ఇది పొరపాటు చేస్తున్నారు, ఈ పొరపాటు చేస్తున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారికి కూడా నేను చిన్న అప్లేట్ చేస్తున్నానండి. తెల్ల రేషన్ కార్డులు మీరు దాదాపు ఒక 6 లక్షల కార్డులు తీసేశారండి. ఇవాళ మీ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు తెల్ల కార్డులు ఇచ్చారు. మీ ప్రభుత్వ హయాంలో, ఈ ప్రభుత్వ హయాంలో తెల్ల కార్డులు కొంతమంది తీశారు. ఏదో కారు ఉందని, ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని అని తీశారు. మీరు ఒక రూల్ పెట్టండి, ఒక 10 లక్షల 5 లక్షలు మించి దాటితే వైట్ కార్డు తీసేస్తానని చెప్పి చెప్పండి. ఎందువల్లంటే అండి, ఆ వైట్ కార్డు మీద వాళ్ళ ఆరోగ్యశ్రీ లేదండి, రేషన్ ఇవ్వట్లేదండి, సంక్షేమ పథకాలు రావట్లేదండి. మీరు కొంతమంది భోజనం పెట్టి కొంతమంది భోజనం పెడతారు. ఇది ఒక చిన్న పొరపాటు, పెద్ద పొరపాటు కాదు.